హాయ్ ఫ్రెండ్స్, సంతోష్ రియల్ టెక్ మంత్రా ఛానల్కి స్వాగతం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే వెంటనే నా వీడియోస్ మీకు వచ్చేస్తాయి. సో ఇవాళ టాపిక్లోకి వెళ్తే మన ప్రీవియస్ టాపిక్స్కి కొంచెం సీక్వెల్గా తీసుకుంటున్నాను. సో నా ప్రీవియస్ టాపిక్ ఏంటంటే కస్టమైజ్డ్ డ్రాప్ డౌన్ లిస్ట్. సో ఇక్కడ ఈ కస్టమైజ్డ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఏంటంటే మనకి ఏవే యాడ్ చేసుకున్న కొద్దీ వ్యాలిడేషన్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే డిపెండబుల్ డ్రాప్ డౌన్ లిస్ట్. అంటే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్కి లింక్గా ఇంకో డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. లైక్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏంటి అది అంటే, నేను ఇక్కడ కొన్ని టాపిక్స్ తీసుకున్నాను, లైక్ కోర్సెస్ తీసుకున్నాను, కోర్సెస్లో ఉండే సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. లైక్ ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ తీసుకుంటాను. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, దానిలో ఉండే సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఏం చేస్తాను అంటే కోర్స్ అనేది తీసుకుంటాను, క్యాప్స్లో తీసుకుంటాను, అండ్ ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఏ కోర్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇక్కడ ఉన్న ఈ కోర్సెస్కి నేను ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టేస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన కోర్సుకు తగ్గట్టుగా ఇక్కడ ఉండే ఈ సబ్జెక్ట్స్ నాకు అక్కడ లింక్ అవ్వాలి. సో దీన్నే మనం ఏమంటామంటే డిపెండబుల్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే డ్రాప్ డౌన్ లిస్టు దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే దీనికి ఈ డేటా వ్యాలిడేషన్ క్రియేట్ చేస్తాను, రైట్? సో ఇక్కడ సెలెక్ట్ చేసేసి డేటాలో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళేసి ఎనీ వాల్యూలో లిస్ట్ ఒకటి మనం ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇవి తీసేసుకోవచ్చు ఇట్లా, రైట్? ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ. ఓకే, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనము సింపుల్గా ఒక చూసాం మనం. సో ఇక్కడ నేను ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఇక్కడ బేస్ అయ్యి రావాలా. సో ఇక్కడ నేను ఎంపీసీ సెలెక్ట్ చేస్తే ఎంపీసీలో ఉన్నవి రావాలా, బైపీసీ సెలెక్ట్ చేస్తే బైపీసీలో ఉన్నది రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, వీటన్నిటికి ఒక్కొక్కటికి ఇక్కడ బాక్సులు క్రియేట్ చేయకుండా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఫార్ములాస్ బార్లోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అని వచ్చింది. సో ఈ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్లోకి వెళ్తే నాకు టాప్ మాత్రమే హెడ్డింగ్స్, ఇవి హెడ్డింగ్స్ కాదు కదా, సో లెఫ్ట్ కాలం అనేది తీసేస్తాను. నాకు హెడ్డింగ్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. సో ఇవి తీసేసుకుంటాను, రైట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలి, ఇక్కడ సెలెక్ట్ చేసే కోర్సును బట్టి ఇక్కడ లిస్ట్ రావాలి. మనం చూద్దాం దానికి సింపుల్గా మనము డేటా వ్యాలిడేషన్లోనే ఒక ఇండైరెక్ట్ ఫార్ములా అనేది ఒకటి వాడతాం. ఈ ఇండైరెక్ట్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే ఒక పర్టికులర్ సోర్స్ని మనకు లింకప్ చేయడానికి మనం వాడతాం. సో ఇక్కడ మనం లింకప్ చేసేది ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసే కోర్సుకు సంబంధించినది ఇక్కడ లింకప్ కావాలి. ఇది ఎక్కడుంది అంటే ఆల్రెడీ బైపీసీ అనేది మనం నేమ్ తీసుకున్నాం, ఇక్కడ మీకు కనిపిస్తుంది, మనకు నేమ్ బాక్స్లోకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి మీకు. చూడండి, కోర్సు సిఈసీ, బీపీసీ, హెచ్ఈసీ, ఎంఈసీ తీసుకున్నాం కదా. సో ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఈ నేమ్కు సంబంధించిన టేబుల్ ఏదైతే ఉంటుందో నేము అది ఇక్కడ లింకప్ అయిపోతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తాను అంటే ఇక్కడ డేటాలో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళేసి ఎనీ వాల్యూలో లిస్ట్ పెట్టేసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇండైరెక్ట్, ఇక్కడ ఈ సెల్ అడ్రస్ ఏంటి, C14 కదా, C14 అని ఇచ్చేసి నేను క్లోజ్ చేసి ఓకే అని ఇస్తాను. సో ఇది ఇక్కడ లింకప్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వచ్చింది కదా, రైట్? ఇక్కడ మనం ఎంపీసీ తీసుకొని చూద్దాం. ఎంపీసీ పెట్టగానే ఇక్కడ మారిపోతాయి చూడండి, ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడ ఒకటి బ్లాంక్, ఎందుకంటే ఇవన్నీ బ్లాంక్ వచ్చినాయి కాబట్టి అది కూడా బ్లాంక్ ఒకటి లింకప్ అయింది మనకు అక్కడ. సేమ్ చూడండి, ఇక్కడ సిఈసీ తీసుకుంటాను యాజ్ యూజువల్గా, ఇక్కడ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అండ్ ఇక్కడ ఎంఈసీ తీసుకుంటే యాజ్ యూజువల్ చూడండి, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, సేమ్ హెచ్ఈసీ, సేమ్ హెచ్ఈసీ దానికి సంబంధించిన వస్తాయి. సో దీన్ని మనం ఏమంటాము అంటే డిపెండబుల్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం. సో ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఫర్దర్ ఇంకెక్కడైనా టేబుల్స్లో అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ.